హాయ్ హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ మీ లక్కీ సేవియా. ఇవాళ ఏంటి వాటర్ మిలాన్ కమలా అన్నీ పట్టుకున్నా ఏంటి అనుకుంటున్నారా? నేనైతే మా మమ్మీ బర్త్డే కోసం స్పెషల్ కేక్ తయారు చేయబోతున్నా. దానికోసం అయితే ఫస్ట్ అన్నీ ఫ్రూట్స్ ఏ ఉంటే అవి తీసుకోండి. మెయిన్ అయితే వాటర్ మిలాన్, ఇంకా సైడ్ ఫ్రూట్స్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. ఫ్రూట్స్తో కేక్ చేయబోతున్నాను అన్నమాట. స్వీట్ షుగర్తో ఉన్న కేక్స్ ఎందుకు తెచ్చుకోవడం అని చెప్పేసి ఫ్రూట్స్ హెల్తీగా ఉంటుందని ట్రై చేద్దామనేసి తెచ్చుకున్నానమాట. ఫ్రెట్స్ వాటర్మిలన్ని పీల్ చేసేసుకొని దాన్ని అయితే ఇలా సర్కిల్స్ లాగా కట్ చేసుకుంటున్నా అనమాట. నా మైండ్లో ఒక థాట్ ఉంది, ఇప్పుడు అందరూ చాలా ట్రెండింగ్లో ఉంది ఈ ఫ్రూట్ కేక్, సో వై నాట్ మనం ఒకసారి ట్రై చేద్దాం అనేసి ట్రై చేస్తున్నా. నా మైండ్లో ఉన్నట్టు దాంట్లో ప్రజెంట్ చేయడానికి ట్రై చేసా. లాస్ట్కి అయితే ఫైనల్ లుక్ సూపర్తో వచ్చిందనమాట. చూడండి, అలా నాకైతే ఒక 6 సర్కిల్స్ దాకా వచ్చాయన్నమాట వాటర్మిలన్ అంతా. అండ్ యాపిల్స్ని నేను హాఫ్ స్లైసెస్ లాగా కట్ చేసి పల్చగా స్లైసెస్ చేసుకున్నాను అనమాట, ఒక డిజైన్ కోసం. అంతే, అవి యాపిల్స్ యూజ్ చేస్తున్నా. నేను వచ్చేసి దీంట్లో యాపిల్స్, వాటర్మిలన్ అండ్ కమలాను, అదేదో ఫ్రూట్ తీసుకున్నాను అనమాట. కమలా అనుకుంటా, యా కమలా తీసుకున్నాను అనమాట. అవన్నీ తీసుకొని టూత్ పిక్స్ మెయిన్ అండి, దీనికి టూత్ పిక్స్తో ఇన్సర్ట్ చేస్తామన్నమాట పొజిషన్ బాగుండడానికి. మీరు టూత్ పిక్స్ని యూజ్ చేయాలి, చూసుకోండి తినేటప్పుడు. కొంచెం టూత్ పిక్స్ని తీసేసి తినడానికి ట్రై చేయండి అంతే. నేను దీంతో అయితే ఒక షేప్ క్రియేట్ చేసుకున్నా, స్టెప్ కేక్ షేప్. అంటే నేను ఒక 3 స్టెప్స్ దాకా పెట్టుకున్నానమాట. బ్యాక్ సైడ్ వచ్చేసి నేను ఒక రింగ్లా కట్ చేసుకున్న దానికి మిడిల్లో కట్ చేసేసి రౌండ్ పార్ట్ బ్యాక్ సైడ్ ఇలా ఏమంటారు ఒక చైర్ షేప్లో రావాలని ట్రై చేశాను. అందుకోసం ఇలా అయితే పెట్టేశానమాట. పెట్టేసి అలా ఒక 2 స్టెప్స్ లాగా క్రియేట్ చేశాను దాన్ని కూడా. అండ్ దాని మధ్యలో కట్ చేశాం కదా, అవి కూడా అక్కడ మిడిల్లో ప్లేస్ చేస్తున్నా. అంటే సింహాసనం అంటారు కదా తెలుగులో, అలా అనమాట. దాని చుట్టూ మనం ఇందాక కట్ చేసుకున్నాం కదా యాపిల్వి లీవ్స్, అవి రౌండ్గా వస్తాయన్నమాట. నేను మైండ్లో ఏదైతే అనుకున్నానో ఆ డిజైన్ అయితే ప్రజెంట్ చేయడానికి ట్రై చేసా, చాలా వచ్చింది అసలు. అండ్ వాటర్మిలన్ కాబట్టి చాలా బాగా అనిపించింది నాకు ఫ్రూట్తో చేయడం, చాలా కొత్తగా ఉన్నింది కూడా. అన్నీ అలా పెట్టేసుకొని టూత్ పిక్స్తో అక్కడక్కడ సెక్యూర్ చేస్తున్నా. అండ్ ఆ తర్వాత ఇంకొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి దాన్ని కమలా ఫ్రూట్ని నేను 2 తీస్తే అది లవ్ షేప్ పెట్టడానికి వస్తుంది అన్నమాట. సో అలా అయితే పెట్టేశాను. దిస్ ఇస్ ఫర్ దిస్ బ్లాగ్, బై.